बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार इप्पटिवरकु मरी आईटी उद्योग उद्योग मरी करोना कारणंगा वर्क फ्रम होम चेस्तुन्न विषय मनंदर कूडा तेलिसिंदे प्रस्तुतं करोना थर्ड वेव अनेदि कूडा तग्गिनटुवंटि कारणंगा ఐటీ ఉద్యోగులు ఇక నుండి ఆఫీస్ కి వచ్చేయండి అంటూ మరి ఐటీ కంపెనీలన్నీ కూడా ఎవరకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటివరకు ఇచ్చాయో వారందర్నీ కూడా ఆఫీస్ కి వచ్చి పని చేయండి అంటూ సమాచారాన్ని అందించడం మనం ఇక్కడ చూడవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కు కంపెనీలు స్వస్తి కార్యాలయాల్లోని పని చేయాలని ఆదేశాలు. ఐటీ కార్యదారులకు పూర్వ వైభవం. करोना महम्मारी कारणंगा 2020 मार्च नुंची मोदलैन वर्क फ्रम होम विधानानिकि ऐटी कंपनीलु स्वस्ति पलुकुतुन्नायि. उद्योगुलु कार्यालयालकु रावालनि आदेशालु जारी चेस्तुन्नायि. कोविड मूडो दश मुगिंपुनकु चेरुकोवटं भविष्यत्तुलोनु वैरस् प्रभावं पेद्दगा उंडदन्न निपुणुल सूचनलतो कंपनीलु आफीसुल नुंचि पनुलु चेयिंचेंदुकु एर्पाट्लु चेस्तुन्नायि. वर्क फ्रम होम विधानंलो हैदराबाद नगरंतो पाटु इतर राष्ट्रालु जिल्ला केंद्रालु स्वग्रामाल नुंचि विधुलु निर्वहिस्तुन्नारु. वीरंता आफीसुलकु रावालंटे కనీసం నెల నుంచి 2 నెలల సమయం పడుతుంది. ఈ మేరకు ఆయా కంపెనీల ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇస్తున్నాయి. ఏప్రిల్ నుంచి 50% ఉద్యోగులు పని చేసేందుకు అనువుగా కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాయి. 2 నెలల తర్వాత పూర్తి స్థాయిలో కంపెనీల నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉద్యోగుల పనితీరులో సరికొత్త విధానాలు అమల్లోకి రావడం, డిజిటలైజేషన్ పెరిగి ఐటీ కంపెనీలకు పెద్ద మొత్తంలో కొత్త ప్రాజెక్టులు వస్తుండడంతో ఐటీ ఉద్యోగులకు గణనీయమైన డిమాండ్ నెలకొంది. దీంతో ఉద్యోగులు కూడా ఆఫీసుకు వచ్చి పనిచేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. 2 నెలల్లో మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిపౌలి, నానక్రామ్గూడ, కోకాపేట ప్రాంతాల్లోని ఐటీ పార్కులు, టవర్లు పూర్వ వైభవం సంతరించుకొనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఐటీ కంపెనీల్లో మూతపడిన హోటళ్లు, ఫుడ్ కోర్ట్స్, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెరుచుకుని ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభమై వేలాది మందికి ఉపాధి లభించనుంది. కాబట్టి ఐటీ ఉద్యోగుల యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఎండ్ కార్డ్ పడే సమయం ఆసన్నమైంది. మరో 2 నెలల్లో పూర్తిగా ఐటీ కంపెనీలన్నీ కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్లకు త్వరలోనే ప్రమోషన్స్ అనగా పదోన్నతులు. రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూల్ టీచర్లకు పీజీటీలు ప్రిన్సిపల్స్ గా పదోన్నతులు దక్కనున్నాయి. ఏపీ మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ను త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నట్లు ఏపీ మోడల్ స్కూల్ సెక్రటరీ కె రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారని వారు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు త్వరలోనే ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. టీజీటీగా పనిచేసినటువంటి వారికి పీజీటీ గాను, ఇప్పటి వరకు పీజీటీలుగా పనిచేసినటువంటి వారికి ప్రిన్సిపల్స్ గాను ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. అంగన్వాడీలకు తీపి కబురు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అంగన్వాడీ వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదోన్నతుల కోసం 8 ఏళ్లు వీరి నిరీక్షణకు తెరదించింది, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం ఉన్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్లు సైతం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వీరికి పదోన్నతులు కల్పించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణ అధికారులు, ఈఓ, గ్రేడ్ 2 సూపర్వైజర్లు పోస్టులు వీరితో భర్తీ కానున్నాయి. నిజానికి రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 976 ఉన్నాయి. వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీ చేశారు. అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీ చేస్తారు. వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. అంగన్వాడీ వర్కర్ల చేతికి స్మార్ట్ ఫోన్లు. ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్లు వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్ ఫోన్లను ఇవ్వనుంది. 55607 అంగన్వాడీ వర్కర్లు, 1377 సూపర్వైజర్లకు కలిపి మొత్తం 56984 స్మార్ట్ ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్ ధర 14998 కాగా మొత్తం 85.47 కోట్లను ప్రభుత్వం దీనికోసం మంజూరు చేసింది. ఇక రాష్ట్రంలో గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఇలా ఉన్నాయి. జోన్ మొత్తం పోస్టులు భర్తీ అయినవి ఖాళీలు. విశాఖపట్నంలో 199 పోస్టులకు 123 భర్తీ అయ్యాయి, 76 ఖాళీ ఉన్నాయి.
ఏలూరు 246 పోస్టులకు గాను 120 భర్తీ అయ్యి 126 ఖాళీ ఉన్నాయి. ఒంగోలు 237కు 95 భర్తీ అయ్యి 142 ఖాళీ ఉన్నాయి. కర్నూలు 294కు 78 భర్తీ అయ్యి 218 ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తంగా ఈ పోస్టులన్నిటిని కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సర్కార్ వీరిని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం తరపున తమవంతు సేవలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు సూపర్వైజర్ల మేలు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లను, గ్రేడ్ 1 సూపర్వైజర్లకు సిపి సిడిపిఓలుగాను, సిడిపిఓలను ఏపీఓలుగాను పదోన్నతులు కల్పించాం. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంగన్వాడీ వర్కర్ల పదోన్నతుల విషయంలో వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది అంటూ తానేటి వనిత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తెలియజేశారు. పారదర్శకంగా పదోన్నతులు, అంగన్వాడీ వర్కర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. 2013లో వీరికి పదోన్నతులు కల్పించాం. ఆ తర్వాత ఇప్పటిదాకా లేవు. అప్పటి నుంచి ఉన్న ఖాళీలను అర్హులైన అంగన్వాడీ వర్కర్లతో భర్తీ చేయాలనే డిమాండ్ ఉంది. వీరి విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పదోన్నతులకు ఆమోదం తెలిపింది. దీనికి మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది అంటూ కృతిక శుక్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు తెలియజేయడం జరిగింది. ప్రైవేట్లోను సైనిక పాఠశాలలు వచ్చే ఏడాది నుంచి 100 స్కూళ్లకు గుర్తింపు. ఏపీ నుంచి 17 విద్యాసంస్థల దరఖాస్తు, అందుబాటులోకి మరో 5000 సీట్లు. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2022-23 నుంచి ప్రైవేట్ సైనిక పాఠశాలలు రాబోతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విలువలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకువస్తోంది. ప్రస్తుతం ఉన్న పాఠశాలలకు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వాటికి కొంత వ్యత్యాసం ఉంటుంది. వీటన్నిటికీ రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలోని సైనిక పాఠశాల సొసైటీ అనుబంధ గుర్తింపునిస్తుంది. దేశవ్యాప్తంగా మొదటి విడతలో 100 పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా 192 అర్జీలు వచ్చాయి. ఏపీ నుంచి 17 పాఠశాలలు దరఖాస్తు చేయగా అక్కడి మౌలిక సదుపాయాలు, స్థలం, యాజమాన్యం, భవిష్యత్ ప్రణాళికలు తదితరాలను కేంద్ర కమిటీ ఇప్పటికే తనిఖీ చేసింది. సీట్ల కొరతను అధిగమించేలా ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర పాలిత ప్రభుత్వాల భాగస్వామ్యంతో సైనిక పాఠశాలలు నడుస్తుండగా కొత్తగా ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నారు. వీటిలోనూ సైనిక పాఠశాలల కరికులంనే అమలు చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి ప్రవేశం కల్పించేందుకు పిల్లల్ని విద్యా, శారీరక, మానసికంగా సిద్ధం చేయడం, వారిని మంచి పౌరులుగా మలచడం ఈ విద్యా సంస్థల ప్రధాన ఉద్దేశ్యం. వీటిలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉంది. తదనుగుణంగా సీట్లను పెంచడం, తక్కువ వ్యయంతో విలువలతో కూడిన విద్యను అందించడం కోసం ప్రైవేట్ సైనిక పబ్లిక్ స్కూళ్లను కేంద్రం ఆమోదించింది. 5000 మందికి వీటి ద్వారా ప్రవేశాలు. ఇక మేలో జేఈ మెయిన్ త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు. జేఈ మెయిన్ పరీక్షను మేలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలో మొదలవనుంది. వాస్తవానికి ఏప్రిల్లోనే జేఈ మెయిన్ నిర్వహించాలని భావించిన సిబిఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుండటంతో అవి పూర్తయ్యాకే జేఈ మెయిన్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జేఈ మెయిన్ నిబంధనలు సడలించాలని అన్ని రాష్ట్రాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్ ప్లస్ 2లో 75% మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారి కూడా సడలించాలని పట్టుబడుతున్నారు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనను మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్టీఏ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రికవరీ తొలిగేదన్నడు, పోరాడి సాధించుకున్నది 2022 జనవరి నుంచి అమలు. పిఆర్సీపై కొత్త జీవోలను విడుదల చేసిన ప్రభుత్వం, 21 నెలల నష్టం యథాతథం. ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులతో ప్రభుత్వం 5 ఫిబ్రవరి ఒప్పందం కుదుర్చుకుని కొత్తగా పిఆర్సీతో ఏమేం ఆధారంగా ఇచ్చేది తెలిపింది. అయితే అవి ఎప్పటి నుంచి ఇస్తారో వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన స్పష్టతను ఆదివారం ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు వ్యతిరేకించి పోరాట పంతలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రికవరీకి సంబంధించి మరి టోటల్గా ఇక్కడ సమాచారాన్ని అంతా కూడా మనం చూడవచ్చు. ఐఆర్ మాఫీ ఒట్టి మాటే, ఆ 9 నెలల వృత్తి రికవరీ తప్పదు. ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్. మినిట్స్లో ఉన్న జీవోలో మాయం.
ఫిట్మెంట్ పై ఉత్తర్వులు ఇవ్వని వైనం ఒక్కో ఉద్యోగికి 80,000 నుంచి 2 లక్షల వరకు నష్టం సీసీఏ పైనే మాట తప్పారు 21 నెలలు తీసుకున్న మొత్తం డిఏ బకాయిల నుంచి కోత హెచ్ఆర్ఏ సీసీఏ ఏక్యూపి పై 3 సవరణల జీవోలు జారీ హామీల అమలేది సంఘాల నేతలపై ఉద్యోగుల ఆగ్రహం ప్రభుత్వం మళ్ళీ మాట తప్పింది ఉద్యోగులకు మరోసారి జలక్ ఇచ్చింది ఉద్యోగుల చలో విజయవాడ దెబ్బతో చర్చల్లో కాస్త దిగొచ్చినట్టు కనిపించిన సర్కార్ ఆనాడు మినిట్స్లో రాసిన హామీలను తుంగలో తొక్కి రీతిలో ఆదివారం జీవోలు ఇచ్చింది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడానికి ఆదివారం విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ కు స్వాగతం పలుకుతున్న సీఎం జగన్ ఉద్యోగుల మెడపై మరో కత్తి ఫిబ్రవరి జీతంపై సస్పెన్స్ 5 రోజుల్లో 4,96,675 బిల్లుల పరిశీలన సరిచూసి సస్పెన్స్ ఖాతాకు పంపండి ఆలోగా వచ్చిన బిల్లుల వరకే జీతాలు సప్లిమెంటరీ బిల్లులకు నో ఛాన్స్ డీడీఓలకు రావత్ తాజా ఆదేశాలు జనవరిలో సస్పెన్స్ ఖాతా నుంచి జీతాలు ఆ తప్పునకు ఇప్పుడు ఉద్యోగులు బలి మరి టోటల్ గా వీటికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా మరి ఇందులో ఇవ్వడం జరిగింది సీసీఏ లో మార్పులు ఈ విధంగా ఉండబోతున్నాయి అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా నిన్న ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ video